జగనన్న ప్రజా పాలనలో ఇల్లిళ్ళు సంక్షేమ సంతసాల కోవెల. ఊరూర అభివృద్ధి పనులతో కళకళ, ప్రతి ప్రాంతంలోనూ పారిశ్రామిక వెలుగు దివ్వెల. గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ గా ఎలా నిలుస్తుందో నిఖార్సుగా తేల్చి చెప్పేస్తాయి. ఇటు రాష్ట్రాభివృద్ధి, అటు పారిశ్రామిక అభివృద్ధి రెండింటా రెండంకెల ప్రగతి సాధిస్తోంది జగనన్న నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్. పారదర్శకత, ముందుచూపు, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాలతో జగనన్న తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల 2021-2022 జిఎస్డిపి వృద్ధి రేటులో ఏపీ ది నంబర్ వన్ స్టేట్. 2021-2022లో దేశ జిడిపి వృద్ధి 8.7% కాగా ఏపీ వృద్ధి రేటు ఏకంగా 11.43% కావడం గమనార్హం. ఆ మాటకొస్తే మూడేళ్లగా వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. 2022 జనవరి నుంచి జులై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్. 2022లో మొదటి 7 నెలల్లో దేశవ్యాప్తంగా 171,285 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే, ఒక్క ఏపీలోనే 40,361 కోట్ల రూపాయల పెట్టుబడుల వెల్లువ. ఒకపక్క సంక్షేమ ఫలాలతో మెరుగైన ప్రజల జీవన ప్రమాణం, మరోపక్క ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి దిశగా రాష్ట్రం అద్భుత ప్రయాణం. పరిశ్రమలు పెట్టిన వీళ్ళంతా కూడా ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనకు నెంబర్ వన్ స్థానం అనేది వచ్చింది అన్నది ఒక గొప్ప సువర్ణాక్షరాలతో కూడా రాయదగ్గ విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎదుగుదల, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మెరుగుదల, అందరి చేతిలో సిరి సంపదల పెరుగుదల.